200 పరుగుల టార్గెట్ అంటే ఈజీ కాదు. అయినా పంజాబ్ ఓపెనర్లు ధవన్ బెయిర్స్టో సూపర్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో అది సాధ్యమే అనుకున్నారంతా. 11 ఓవర్లకే స్కోర్ 100 దాటింది. ఎక్స్పీరియన్స్ బౌలర్లంతా వికెట్ తీసుకోలేకపోతున్నారు. ఆ సమయంలో 21 ఏళ్ల కుర్రాడు పంజాబ్ స్కోర్కు అడ్డుకట్ట వేశాడు. అతడే మయాంక్ యాదవ్. 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. ఇతడి స్పీడ్కు దూకుడుగా ఆడుతున్న ధవన్ బెయిర్స్టో సైతం స్కోర్ కొట్టడానికి ఆపసోపాలు పడ్డారు. మనోడు యావరేజ్గా ప్రతి బాల్ 145 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో బౌలింగ్ చేశాడు. ఒక బాల్ ఏకంగా 155.8 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వేశాడు. అంటే సుమారు 156 స్పీడ్ అనమాట. ఈ స్పీడ్ చూసి అంతా షాక్ అయ్యారు. ఈ ఐపీఎల్లో ఇదే అత్యధికమైన స్పీడ్ బాల్. అలా తొలి మ్యాచ్లోనే అందరి దృష్టిలో పడ్డాడు మయాంక్ యాదవ్. లాస్ట్లో లివింగ్స్టోన్ పంజాబ్ని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోవడంతో పంజాబ్ ఓడిపోయింది. దీంతో ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 6వ ప్లేస్లో నిలిచింది పంజాబ్ కింగ్స్.